हेलो फ्रेंड्स, वेलकम टू क्षेत्र लॉक्स। मन चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, अलागे शेयर चेयंडी। ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మాకు సపోర్ట్ చేయండి। నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఈ ప్లేస్ కి అనేది ఈ వీడియో చూడండి, మీకు తెలిసిపోతుంది। సో ఇది పార్ట్ 2 వీడియో అండి, తప్పకుండా చూడండి, డోంట్ మిస్। ఇదే అండి గుట్ట మీద వైకుంఠధామము సిద్ధాపూర్ విలేజ్ ఇది। దాని అక్కడ గుట్ట ఉంది, గుట్ట మీద ఇది। ఇది చాలా బాగుందండి, ఈ ప్లేస్ చాలా నేచురల్ గా ఉంది। ఇప్పుడు చిన్న చిన్న ప్లాంట్లు వేశారు। ఇక్కడ చూడండి మండపం కట్టి అక్కడ హోమంకు రెడీ చేశారు। ఈ హోమం ఏంటి అనేది నెక్స్ట్ చూడండి కంటిన్యూషన్ గా। సో మీకు ఈ వీడియోలో చూపిస్తాను। ఇక్కడ కింద రాళ్ళు కనబడుతున్నాయా, అక్కడ అమ్మవారు ఉన్నారండి। మీకు సైట్ వ్యూ చూపిస్తున్నాను గుట్ట నుంచి, చూడండి ఎంత బాగుంటుంది సైట్ వ్యూ। చుట్టూ పంటలు వేసినారు, అది పత్తి పంట అండి, వైట్ కలర్ లో ఉండేది। ఇంకా అక్కడక్కడ మట్టి రోడ్లు ఉన్నాయండి। ఇక్కడ గుట్ట మీద నుంచి పై నుంచి తీసినాను ఈ వ్యూ। ఇది బొప్పాయి చెట్టు అండి, పపాయ ఈ ప్లాంట్ ఇప్పుడు వేసినారు, చేతికి అందుతుందండి ప్లాంట్ ప్రస్తుతానికి। సో అక్కడక్కడ ప్లాంట్స్ వేశారు। ఇక్కడ ఈ ఎడ్జ్కి వెళ్దామండి, ఇక్కడ బొప్పాయి చెట్టు ఉంది, ఇక్కడ కార్నర్ వరకు వస్తున్నాను, మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసినారు। ఇక్కడ చూడండి పిల్లలు స్లైడింగ్ ఆడుతున్నారు, అలాగే ఉయ్యాల ఊగుతున్నారు పిల్లలు। పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి। అక్కడ సైట్ వ్యూ బాగుండడానికని హైట్లో ఒకటి కట్టారు, పిల్లలు దాని మీదకి ఎక్కుతారు। ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ వేశారు। సో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చోవడానికి చైర్స్ కూడా వేశారండి। ఈ షెడ్ దేనికి అనేది చెప్తాను। ఇక్కడ డక్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి। ఇక్కడ ఏది మీన్స్ రిస్ట్రిక్షన్ ఉండదండి, చాలా ఫ్రీగా వదిలేస్తారు యానిమల్స్। ఇక్కడ డక్స్ చూడండి మనతో పాటు ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, ఇక్కడ చాలా బాగున్నాయండి, చాలా దగ్గరికి వస్తాయి, మనతో ఆడుకుంటాయి ఇవి। చూడండి నా దగ్గరకు వచ్చింది, అది చాలా వైట్ కలర్ అండి, చాలా హైట్గా ఉన్నాయి డక్కులు, ఇవి చాలా ముద్దొస్తున్నాయి। సో వాటితో నేను సెల్ఫీ కూడా దిగాను, చాలా ఎంజాయ్ ఉందండి ఇక్కడ। అదో చూడండి ఆ హోల్ వేసుకొని దాంట్లో ఏమన్నా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటే ఆ ఇన్సెక్ట్స్ తింటున్నాయి, ఒకటి కంప్లీట్ తింటా కూర్చుంది, ఒకటేమో బాగా తిరుగుతూ ఉందండి। ఇక్కడ
ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇది తీగ చెట్టులాగా అల్లుకుంటూ పోతుంది ఫెన్సింగ్ కి ఇలా చుట్టూ ప్లాంట్స్ వేశారండి ఫెన్సింగ్ చుట్టూ ప్లాంట్స్ వేశారు ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇక్కడ చూస్తే ఇంకా చాలా అందంగా తయారవుతుంది ఈ ప్లేస్ ఇక్కడ టబ్ చూడండి వాటర్ ఫుల్ గా నింపారు ఇది యాక్చువల్ గా మనకు నడుం పైకి వస్తాయి వాటర్ అంటే లైక్ ఇక్కడ యానిమల్స్ వాటర్ తాగడం కోసం అని అక్కడ పెట్టారు అలాగే ప్లాంట్స్ కోసం వాటర్ సో వాటి కోసం అని అక్కడ కట్టారు అది అక్కడ ఒక ఇక్కడ ఒక పూల మొక్క చెట్టు వేశారు తులసి చెట్టు ఉంది ఉసిరి చెట్టు ఉంది అన్నీ ఇప్పుడు ప్లాంట్స్ వేశారండి కొద్ది రోజులు అయితే బాగుంటుంది ఇక్కడ పావురాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో రెండు పావురాలు ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టు బీరకాయ చెట్టు అండి చాలా నేచురల్ గా పెంచుతున్నారు ఇక్కడ ఏ ఒక్కటి కూడా ప్లాంట్ కి పెస్టిసైడ్స్ వాడరు అంత కంపోస్ట్ ఎరువే ఇక్కడ చూడండి బీరకాయ ఎంత బాగా వచ్చిందో వీటికి ఎటువంటి ఎరువులు కొట్టరండి చాలా టేస్టీగా ఉంటాయంట ఇవి ఇక్కడ చూడండి కూర్చోవడానికి కూడా బాగా కట్టారు ఇక్కడ ఇది వన్ సైడ్ సైట్ వ్యూ ఇక్కడ హోమానికి రెడీ అవుతున్నారు ఇక్కడ చూడండి పప్పి ఎంత బాగుందో చాలా ముద్దస్తుంది నాతో చాలా సేపు గడిపింది ఇక్కడ యానిమల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి చూడండి ఎంత బాగా ముద్దస్తుందో బాగా ఆడుకుందండి చాలా సేపు వెళ్ళలేదు నా దగ్గర నుంచి నా వల్లోనే కూర్చుంది చూస్తా ఉంది వీడియో చూపిస్తే వీడియో కూడా చూస్తా ఉంది చూడండి ఎంత బాగుందో నా దగ్గరికి మాత్రం చాలా బాగా వచ్చింది నేను అందుకే దాంతో సెల్ఫీలు కూడా దిగినాను చూడండి నా వల్ల ఎలా కూర్చుందా వెళ్ళలేదండి చాలాసేపు కూర్చుంది చూడండి బాగున్నాయండి సెల్ఫీలు పప్పితో ఇక్కడ చూడండి పెద్ద పెద్ద డాగులు ఉన్నాయి ప్రస్తుతానికి నిద్రపోతున్నాయి ఇవి రాత్రిళ్ళు అయితే బాగా కాపలా కాస్తాయి ఈ ఏరియాను అన్నీ నిద్రపోతున్నాయండి చాలా అలసిపోయినాయి కుక్కలు ఇది వాటర్ పోసుకోవడానికి పెద్ద కుండ పెట్టారండి ఇక్కడ సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కావాలి కదా దానికోసమని ఇక్కడ ఇది పెట్టారు ఓకే అండి హోమానికి అందరూ వచ్చినారు కొద్దిసేపట్లో హోమం స్టార్ట్ చేస్తారు అయ్యవారు సో వీళ్ళంతా నా యోగా ఫ్రెండ్స్ అండి నేను యోగా నేర్చుకుంటున్నాను సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ హోమం చేస్తున్నాను ఈ హోమం ఏంటంటే ధన్వంతరి హోమం అండి నేను కూడా రెడీ అయిపోయినానండి బొట్టు పెట్టారు నాకు నామం పెట్టారు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి అందరం కలిసి ఇక్కడ ధన్వంతరి హోమం చేయిస్తున్నామండి చాలా మంచిదండి ధన్వంతరి హోమము ఆరోగ్యానికి చాలా మంచిదంట సో అందరం కలిసి ఇక్కడ హోమం చేయాలని అనుకున్నాము అందుకే మా గురువుగారు ఇక్కడ చేస్తే మంచిది అని అందరిని గ్యాదర్ చేసి ఇక్కడ హోమం చేశామండి ఇది చూసినా చేయించినా విన్నా చాలా మంచిదంటండి ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో ఈ గుట్ట మీద చల్లగా వెదరు చాలా బాగుందండి ఈ ప్లేస్ చాలా మంది అటెండ్ అయినాము అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్క నా ఫ్యామిలీనే అటెండ్ కాలేకపోయింది నేను ఒక్కనే వచ్చినాను ఫంక్షన్కి
సో అందరూ ఫ్యామిలీతో వచ్చినారు. సో నేను మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను అటెండ్ అయినానండి. చాలా మంచిగా చేశారండి అయ్యవారు. అన్ని రకాల పూజలు చేశాడు హోమంలో. ఫైనల్గా ధన్వంతరి హోమం చేశాడు. చూస్తున్నారా మంత్రాలు కూడా చాలా స్పష్టంగా చాలా నీట్గా వినసింపుగా ఉన్నాయండి మంత్రాలు కూడా. ఇక్కడ అయ్యవారు మాకు కొన్ని చెప్తున్నాడు ఎలా అనేది. మీరు చూడండి మంత్రాలు కూడా ఎంత స్పష్టంగా ఉంటాయో. అంటే ఇక్కడ ఉన్న న్యాచురల్ క్లైమేట్కి చాలా సౌండ్ కూడా చాలా స్పష్టంగా వినపడుతుందండి. మనకు జనరల్గా సిటీలో వచ్చేసి సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ సౌండ్ పొల్యూషనే ఉండదండి. అంటే చిన్న సౌండ్ వచ్చినప్పుడు స్పష్టంగా వినపడుతుంది, చాలా క్లారిటీగా ఉంటుందండి సౌండ్ ఇక్కడ. మీరు చూడండి హోమం కూడా చేయిస్తున్నారు పంతులు. సో మీకు కూడా వీలైతే ధన్వంతరి హోమం చేయించండి. ఎవరికైనా ఆరోగ్యాలు బాగాలేకపోయినా, ఏదైనా మంచిగా లేకపోయినా ఈ ధన్వంతరి హోమం చేయిస్తే అందరికీ ఆరోగ్యాలు బాగుంటాయంట, ప్లస్ చాలా మంచిదంటండి. ఫస్ట్ కొన్ని పూజలు చేశారు, దాని తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హోమం చేశారు. ఇక్కడ చూడండి డాగ్ లేచినాయి, ఇప్పుడు నిద్ర లేచినాయి. ఒక్కొక్కటి చాలా హైట్ ఉంటుందండి ఈ డాగ్, పట్టుకున్నదా అంతే అండి వాడి పని అయిపోతుంది. ఇక్కడ చూడండి కూర్చోవడానికి ఎంత న్యాచురల్గా ఉన్నాయో. చెట్టువి కట్ చేసి ఇక్కడ పెట్టారు కూర్చోవడానికి. సైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తే. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఈ పోల్స్ పైన పిల్లలు ఎక్కుతున్నారు చూడండి. దానిపైన కూర్చొని అలా సైట్ వ్యూ నీట్గా కనపడుతుందండి. నేను ఒక షెడ్ అని చెప్పాను కదండి, ఇదండి ఆ షెడ్లో వచ్చేసి ఆయిల్ తీయడానికి గానుగ మిషన్ కడుతున్నాడండి. ఇక్కడ న్యాచురల్గా ఆయిల్ చేయడానికని ఈ ఏరియాలో కడుతున్నారు. ఇంకా ఓపెనింగ్ చేయలేదు. ఓకే అండి, ఇప్పుడు ధన్వంతరి హోమం స్టార్ట్ అవుతుంది. చూడండి హోమంలో అలా నిప్పు పెడుతున్నారు. ఓకే అండి, హోమం స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యింది. అయ్యవారు అందరికీ చెప్తా ఉన్నారు, పక్క మంత్రాలు చదువుతూ ఉన్నారు. మళ్ళీ చాలా బాగా చేశారండి అయ్యవారు, మంత్రాలు కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరితో చేయించాడు ఇక్కడ. అటెండ్ అయిన వాళ్ళ దంపతులు కానీ కొంతమంది ఒంటరిగా వచ్చిన వాళ్ళకు కూడా ఈ హోమం దగ్గర పూజ చేయించాడండి. హోమంలో అంటే లైక్ ఇవన్నీ వేస్తాం కదా, అటుకులు బరుగులు ఇంకా కొన్ని ఆవు నెయ్యి మరమరాలు ఇవన్నీ ఇలాంటివన్నీ వేస్తారు కదా, ప్రతి ఒక్కరి చేత దగ్గర ఉండి చేయించాడండి. అంటే అందరికీ ఛాన్స్ ఇచ్చినాడు. అంటే దంపతులకే కాకుండా ఇలా ఒంటరిగా వచ్చిన వాళ్ళకు కూడా హోమం దగ్గర కూర్చోబెట్టి కొద్దిసేపు చేయించాడండి. ఓకే, హోమము చివరి దశకు చేరుకుందండి. సో పూర్ణాహుతి లాస్ట్ హోమంలో వేసి సమాప్తం చేస్తాం కదా. సో అదండి చివరి దశకు చేరుకున్నాము హోమానికి. ఇక్కడ హోమం నుంచి వచ్చే పొగ ఉంది కదా, ఆ పొగను పీలిస్తే చాలా మంచిది అంటండి ఇది ధన్వంతరి హోమంలో. ఎందుకంటే అన్నీ చాలా ప్యూర్గా వాడతారు, అంటే కట్టెలు కానీ ఆవు నెయ్యి కానీ ఇలా రకరకాలు యూజ్ చేస్తారు కదా, చాలా అన్ని ప్యూరిటీ అండి ఇక్కడ. సో అందుకే ఆ పొగను పీలిస్తే మనకున్న ఏమన్నా జబ్బులు కూడా తగ్గిపోతాయంట. సో నేను అందుకు ఇటు సైడ్ ఉన్నాను.
ఓకే అండి, లంచ్ అయిపోయింది. రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేశాను. చాలా బాగా జరిగిందండి హోమము, ధన్వంతరి హోమము. ఎంతో అదృష్టం ఉంటే కానీ ధన్వంతరి హోమం అనేది చూడలేమంట. సో అందుకని నేను ఇంత దూరమైనా సరే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ రిటర్న్ జర్నీలో ఇంకా నేను మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ తీసానండి, అది పార్ట్ 3లో చూడండి. చాలా బాగుంటుందండి ఈ రిటర్న్ జర్నీ కూడా. చాలా హ్యాపీగా ఒకరోజు అంతా బాగా గడిచిపోయింది. ఒక్క మా ఫ్యామిలీ వచ్చింటే బాగుండండి, అదొక్కటి మిస్ అయ్యాను. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టెంపుల్ కూడా వస్తుంది. ఇక్కడ న్యాచురల్గా కట్టినారు బ్రిక్స్తో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.